हरीश वाले गारु बटर मिल्क कूल ड्रिंक తాగిస్తారా తాగిందా లేదు ఇది ఈ కొండపోచమ్మ సాగర్ ఇనాగరేషన్ సందర్భం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి ఘట్టం ఈ లక్ష్యాన్ని ఈ గమ్యాన్ని ఆశించి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిండ్రో ఆ కల సంపూర్ణంగా సాదృశ్యంగా సాకారమైనటువంటి ఒక గొప్ప చారిత్రక ఘట్టం ఇది చాలా అపురూపమైనటువంటి ప్రాజెక్ట్ దాదాపు వందలాది పంపు సెట్లు ఇది 10th లిఫ్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 10th లెగ్ అంటే ఇంతకు ముందు 9 లిఫ్టులు దాటుకొని 10th లిఫ్ట్ కింద కొండపోచమ్మ సాగర్ లోకి జలాలు ఈ రోజు ప్రవహించింది అందరికన్నా ముందు నేను అతి ఎక్కువగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపేది అది ఏ ప్రాంతమన్న కావచ్చు కాళేశ్వరం బ్యారేజ్ నుంచి మొదలు పెట్టుకుంటే కొండపోచమ్మ సాగర్ వరకు కూడా ఎవలైతే ప్రాజెక్ట్ లో భూములు కోల్పోయి నిర్వాసితులైనరో వారి త్యాగాలు వెలకట్టలేనటువంటివి వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను పూర్తి స్థాయి ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వారి త్యాగం వల్లనే ఈ రోజు లక్షలాది ఎకరాల ప్రజలకు తెలంగాణ ప్రజలకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం వచ్చింది పర్టికులర్లీ ఈ ప్రాజెక్ట్ లో మామిడియాల బైలంపూరు తానేదారపల్లి అనే మూడు గ్రామాలు సంపూర్ణంగా దీనిలో సబ్మర్జ్ కావడం జరిగింది జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో జిల్లా మంత్రి హరీష్ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి రీహాబిలిటేషన్ కాలనీ కూడా వాళ్ళకి నిర్మాణం చేశారు తునికి బల్లారం పోతే అసలు కొత్త పట్టణమే నిర్మించి గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లలాగా అవి అద్భుతంగా కనపడతా ఉంది ఆ తృప్తి ఉంది నేను వాళ్ళకి ఒక మాట ఇచ్చినను మీ అందరి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ మీ ప్రాంతంలో పెట్టిస్తామని చెప్పినాం అక్కనే మినిస్టర్ గారు కలెక్టర్ గారు అంతా కూడా సైట్ కూడా చూసి పెట్టినారు ఒక 100-200 ఎకర్స్ ల్యాండ్ కూడా ఉంది ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్టీజెడ్స్ లో తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఏర్పాట్లు చేయబడతాయి అదేవిధంగా గజ్వేల్ ప్రాంతంలో మంత్రి గారు మా జిల్లా కలెక్టర్ గారు పలు దఫాలు చర్చలు చేసి ప్రజలు కూడా కోరుకొని మరొక ప్రత్యామ్నాయ గజ్వేల్ పట్టణం ఆవిర్భావం అవుతా ఉంది 6000 పైచిలకు ఇల్లు నిర్మాణం వివిధ దశలలో ఉన్నవి 600 ఎకరాల ప్లేస్ లో జరుగుతూ ఉంది అది గజ్వేల్ పట్టణానికి ప్రతి సృష్టి న్యూ గజ్వేల్ టౌన్ న్యూ టౌన్ ఈజ్ యాడెడ్ టు గజ్వేల్ టౌన్ సో అట్లాంటి దాంట్లో కూడా అన్ని కేర్ తీసుకొని అద్భుతమైనటువంటి నూతన పట్టణం అన్ని సకల వసతులతో రాబోతా ఉంది మా జిల్లా కలెక్టర్ గారికి వారి టీంకి జిల్లా యంత్రాంగానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా